थैंक यू यूनिवर्स मणिमंत्र कुटुंब सभ्युलकु याकेश चैनल नुंचि स्वागत सुस्वागत मन रोजु डब्बु गुरिंचि माट्लाडुकुंटे इक्कड मी दग्गरिकि डब्बु एंदुकु रावट्लेदु इदि एन्नो सार्लु एन्नो रकालुगा मनं दीनिकि संबंधिंचिनटुवंटि आन्सर् चेप्पुकोवडं जरिगिंदि ఎందుకు డబ్బు రావట్లేదు నేనే ఎందుకు ఇలా ఉన్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఓకేనా ఎలా ఉంటుందంటే మనం ఒక సినిమా చూడడానికి వెళ్ళాము ఆ లైన్లో క్యూలో నిల్చున్నాము ఆ నిల్చిన తర్వాత కరెక్ట్ మన దగ్గరికి రాగానే టికెట్ అయిపోద్ది ఓకేనా లేదంటే రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ తక్కువ లైన్ ఉందని చెప్పేసి మనం ఇక్కడ నిల్చుంటాము ఈ లైన్ ఆగిపోద్ది ఆ ఎక్కువ లైన్ ఉంది ముందుకు వెళ్ళిపోద్ది ఓకేనా అక్కడే ఎందుకు నిల్చోలేనరా అనే ఒక ఆలోచన వస్తుంది ఇలా ప్రతి దగ్గర మనం ఎందుకు ఇలా అవుతున్నామంటే మీరు చేసే ఏవైతే అఫర్మేషన్స్ ఉన్నాయో మీరు చెప్పేటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో అవి మిమ్మల్ని అలా తయారు చేస్తున్నాం ఎందుకంటే మీరు అంటారు కదా నాకే ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మాట మీరు ఒక మీ జీవితంలో ఒక 100,000 సార్లు అనుకోవచ్చు ఎందుకంటే ఒక కాంపిటీషన్కి మీరు వెళ్ళారు మీకంటే చదువులో కావచ్చు ఇంకా ఏ రంగంలో అయినా సరే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నబలంగా పాస్ అయిపోడు లేదా ఒక గోల్ అనేది సాధించాడు మీరు ఇంత స్థాయిలో ఉండి అందరికీ తెలుసు మీరు చాలా క్లవర్ మీరు ఎలా సాధిస్తారని ఆ చివరి క్షణంలో మీరు ఫెయిల్ అయిపోవచ్చు ఎందుకు అలా జరిగింది ఓకేనా అలా మీరు సపోజ్ రోజు మార్కెట్కి వెళ్తారు లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సరిగ్గా మీరు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ట్రాఫిక్ జామ్ అవడం కానీ లేకపోతే ఆ వస్తువు అయిపోవడం కానీ ఇలా ఎన్నోసార్లు మీ జీవితంలో ఇప్పటివరకు మీకు ఉన్నటువంటి 30-40 సంవత్సరాల అనుభవంలో చాలాసార్లు మీరు ఇట్లాంటి విషయాలు మీరు ఎదుర్కొని ఉంటారు ఓకేనా దీనికి మనం ఏం చేయాలంటే ముందుగా మనం మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ఎప్పుడు కూడా నంబర్1గా ఉండేటట్టుగా మనం ఒక స్థాయిలో ఉండేట్టుగా మనకు విశ్వం ఏం చేస్తుందంటే ఒక దారి చూపిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రన్నింగ్ పోటీలో ఇద్దరు పాల్గొన్నారు 4-5 పాల్గొన్నారు ఒక అబ్బాయి ముందుగా రన్ చేస్తున్నాడు అతను వెనకాల ఇంకో అబ్బాయి ఉన్నాడు ఇక డెడ్ లైన్ అది దగ్గరకు వచ్చేసింది ఆ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ముందున్న అబ్బాయి దాన్ని రీచ్ అవుతాడా వెనుకున్న అబ్బాయి రీచ్ అవుతాడా ఎవరైనా సరే ముందున్న అబ్బాయి రీచ్ అవుతాడా అని చెప్తారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకే ఒక్క క్షణంలో వెనకాల ఉన్న అబ్బాయి ఫస్ట్ వచ్చాడు ఈ ముందున్న అబ్బాయి వెనకాల పడిపోయాడు అప్పటి వరకు అలాగే సాగింది ఆ కరెక్ట్ పాయింట్ వచ్చే వరకు కూడా ముందున్న అబ్బాయి అక్కడే ఉన్నాడు కానీ వెనక అబ్బాయి గెలిచాడు ముందు అబ్బాయి గెలవలేదు ఇది ఎలా జరిగింది సింపుల్ ఏం లేదంటే కరెక్ట్గా లైన్ కాడకు వచ్చేసరికంటే ఆ ముందు అబ్బాయి కొద్దిసేపట్లో దాన్ని అందుకుంటాడు రిబ్బన్ అని లోపు ఈ వెనక అబ్బాయి బొర్ర పడిపోయాడు దానిపైన ఇప్పుడు ఏమైపోయింది అతని కంటే ముందు ఇతను చేయడానికి ఇదలేడు కాబట్టి అతడు విన్ అయిపోయాడు ఓకేనా ఇలా మీ జీవితంలో ఏంటంటే అయిపోయింది వచ్చింది నేను అనుభవించేస్తాను అనుకునే లోపు డబ్బు విషయంలో కూడా ఎన్నోసార్లు అనుకుంటారు పలానా డబ్బు నాకు వచ్చేది ఉంది ఇక అది అమ్మేస్తే నాకు వచ్చేస్తుంది లేదంటే ఇది అయిపోతే నాకు వచ్చేస్తుంది అని అనుకుంటారు ఆ చివరి క్షణం వచ్చేసరికంటే ఒక్క పాయింట్ లేదో మిస్ అయిపోయి మీరు నర్వస్ కావడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎక్కడ కూడా కాలం సహకరించకపోవడం అంటే ఈ కాలం ఎందుకు సహకరించట్లేదు ఎప్పుడన్నా ఆలోచించారన్నారు అంటే ఈ యొక్క కాలం అనే యొక్క విషయంలో అంటే కాలం అంటే మనం విశ్వాన్ని మనం బేస్గా చేసుకుంటాం ఈ కాలం అనే విషయంలో మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క ఆలోచన సంకేతాలని ఎప్పుడు కూడా నెగిటివ్గా పంపిస్తున్నారు అందుకని చెప్పేసి ఏమైంది ఇక్కడ మీకు కాలం సహకరించడం లేదు ఓకేనా మీరేమనుకుంటున్నారంటే నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఏది ఎందుకు అందదు చివరి క్షణంలో వచ్చేసి నాకు ఎందుకు ఇలా మిస్ అయిపోతుంది ఓకేనా అలాగే నా దగ్గర తగినంత డబ్బు లేదు ఈ మాట ఎన్నోసార్లు అన్నారు కదా మీరు ఇప్పుడు మీ భార్య అడిగింది ఎవరి పలానా ఫంక్షన్ ఉంది నాకు నగ కొనివ్వండి అని అంది పాపం ఎప్పుడు ఇప్పటివరకు కొనివ్వలేదు మీరు అంటే ఎప్పుడో ఎప్పుడు కొనిచ్చారు అవి తీసుకెళ్ళి అక్కడ ఫైనాన్స్లో పెట్టారు ఇవన్నీ మనకు అలవాటే కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొనియాలి ఏదో ఫంక్షన్ ఉంది దగ్గరకు వస్తుంది ఫంక్షను అలా ముందు నగ లేకపోతే బాగుంటుందండి నేను ఒక రిక్వెస్ట్ పెట్టింది మీకు అప్పుడు మీరేం చేస్తారేమంటే ఇప్పుడు అక్కడ నుంచి వస్తే డబ్బులు ఉన్న బలంగా అది ఏదో ఎలాగోలో సర్దుకో నా దగ్గర తగినంత డబ్బు లేదు ఈ వాక్యాన్ని ఇలా ఒక 100,000 సార్లు అంటే ఇప్పుడు మీ పిల్లల ఫీజు విషయంలో కూడా సరైన సమయానికి ఏనాడు కూడా మీరు ఫీజు కట్టలేదు నానా ఫీజు అని రాగానే నా దగ్గర తగినంత డబ్బు లేదు ఓకేనా ప్రతిసారి ఇట్లా కొన్ని 100 సార్లు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏమని కాషన్ ఇచ్చారంటే నా దగ్గర తగినంత డబ్బు లేదు ఓకే నేను చేయలేను ఇప్పుడు నా వల్ల కాదు నేనేమి చేయలేను నన్నెవడు పిలుస్తాడు నన్నెవడు గుర్తిస్తాడు అంటే ప్రతి దగ్గర మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఆ యొక్క విశ్వంలోకి మీ యొక్క ఆలోచనల సంకేతాలని నెగిటివ్గానే పంపించారు కాబట్టి మీ దగ్గర తగినంత డబ్బు ఉండదు మిమ్మల్ని ఎవరు గుర్తించరు ఓకే అలాగే మీరు ఎక్కడ కూడా ముందు స్థాయిలో ఉండరు ఇవన్నిటికీ కారణం మీరే అంటే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని మాట్లాడుకోవడం వల్ల
మిమ్మల్ని మీరే ఎక్కడైనా సరే డౌన్ చేసుకొని మాట్లాడడం వల్ల మీ జీవితం అలాగే కొనసాగుతుంది. ఓకే, కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక దగ్గర మనం ఫెయిల్ అయినామా లేదంటే ఒక దగ్గర మనం విజయం సాధించామా, ఈ రెండు విషయాల్లో కూడా కారణం మనమే. ఫెయిల్ అవ్వడానికి కూడా పక్కవాడు కారణం కాదు. ఓకేనా, ఇది బాగా గుర్తుంచు. అంటే సరైన సమయంలో సరైన తెలివిని మీరు ఉపయోగించినప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఉంటుంది మనకి, షేర్లలో మనం ఒక్కో పాయింట్లో ఒక సెకండ్లో ఒక 100 వంతులో మనం దాన్ని పాయింట్అవుట్ చేయాలి. సెకండ్లో 100 వంతులు చిన్న పొరపాటు చేసామనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, అది ఫెయిల్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు వాడు తప్పు కాదు కదా, ఎటు వాడు తప్పు కాదు కదా, అక్కడ చేసిన పొరపాటు మనది. అంటే ఆ సెకండ్లో 100 వస్తాయనో 1000 వస్తాయనో మనం అందుకోలేకపోయాం. ఓకేనా, కాబట్టి ఎక్కడ ఎవరిని తప్పు పట్టకండి. మీ యొక్క దుస్థితి లేదంటే మీ యొక్క పరిస్థితి ఇలా ఉండడానికి కారణం మీరు తప్ప ఇంకెవడో కాదు. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. ఓకే, కాబట్టి ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే కొన్ని అఫిర్మేషన్స్ చేయండి, కొన్ని అఫిర్మేషన్స్ చేయండి. నా దగ్గర తగినంత డబ్బు లేదు, దీనికి మనం వ్యతిరేకంగా చెప్పాలి. ఇప్పుడు నా దగ్గర ప్రతి అవసరానికి సరిపోయేంత ధనము నిరంతరం నాతోనే ఉంటుంది. ఓకే, ఎంత బాగుంది. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం వినడానికే మీకు ఒళ్ళు పులకరిస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ గూస్ బంప్స్ ఎలా ఉంటాయి. నా దగ్గర ప్రతి అవసరానికి సరిపడినంత డబ్బు నిరంతరం నాతోనే ఉంటుందని చెప్పండి. ఇప్పటి నుంచి లేదని చెప్పకండి, ఆ టైంలో లేకపోవచ్చు, అయినా సరే నిండుగుందని చెప్పండి. ఓకేనా, ఇలా మెల్లిమెల్లిగా వాక్యాల్ని మార్చుకోండి. ఓకే, నేనేం చేయలేను, నాతోనేం కదా అని అన్నారు కదా, దానికి ఏం చెప్తారంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ అని చెప్పండి. దేనికి కూడా నేను ఏదైనా చేయగలను. ఓకేనా, నీతో ఏది కాదు అనే మాట ఏ రోజు కూడా మాట్లాడదు. ఓకేనా, లేదా ప్రయత్నిస్తాను, కనీసం ఇప్పుడున్న పరంగా మనం చేయలేము, మనతో చేత కాదు, జస్ట్ నేను ప్రయత్నిస్తానని చెప్పండి కానీ మాత్రం నాతో కాదని మాత్రం ఎప్పుడు చెప్పకండి. ఓకేనా, మళ్ళీసారి మీరు ఇలా అన్నారు, ఇంతకుముందు కూడా డబ్బు విషయంలో అన్నారు, ఎవరన్నా అడిగితే నేను ఇవ్వనని చెప్పన్నారు, నేను అలా చెప్పలేదు. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి, నాతో కాదని చెప్పద్దనం లేదు, నిండుగున్నాయి, ప్రస్తుతానికి నిండుగున్నాయి అంతే మాట చెప్పండి. వాళ్ళకి అర్థమైపోతే ఎటు వాళ్ళకి ఆహా ఇవ్వలేడు అని చెప్పేసి. ఓకేనా, లేదు కాదు చేయలేను అనే మాటలు ఏనాడు కూడా వాడకండి మీరు. ఓకేనా, ఎందుకంటే అవన్నీ నెగిటివ్ వర్డ్స్ కదా, మన సబ్జెక్ట్లో నెగిటివ్ వర్డ్స్ మనం ఎప్పుడు కూడా వాడం కదా. అలా మెల్లిమెల్లిగా మీ అఫర్మేషన్స్ ఒక్కొక్కటిగా మార్చుకోండి. ఇంకా మనకు మెయిన్ కంప్లైంట్ ఏముంటుందంటే, ఆఫీస్లో నన్ను ఎవరు గుర్తించారు, అందరు నాకు ఆపోజిటే ఉంటారు, నేను చాలా బాగా పనిచేస్తాను అందరికంటే. ఓకే, ఇది మీకు చాలా మీకు అబ్జర్వేషన్లు పెట్టండి, మీరు చాలా బాగా పనిచేస్తారు నిజంగా కూడా, నిజాయితీగా బాస్తో ఒక్క మాట అనిపించుకోకుండా చాలా నిజాయితీ పనిచేస్తారు. వేరే వాళ్ళు సరిగా పనిచేయరు కానీ బాస్ వాళ్ళనే మెచ్చుకుంటాడు, మిమ్మల్ని తిడతాడు, అలాగే వాళ్ళందరూ కూడా మీకు నెగిటివ్గా ఉంటారు, మీరు మాత్రం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బాధపడుతుంటారు. ఓకేనా, ఎప్పుడు చెప్పండి, అందరూ నన్ను గుర్తిస్తారు, అందరూ నాతో బాగుంటారు, నేను అందరితో బాగుంటాను. ఓకేనా, ఈ మాటలు పదే పదే చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణాన్ని మీకు యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడేమవుతుంటుందంటే, మీ మీద ఉన్నటువంటి ఎలాంటి చెడు అభిప్రాయాలు అయినా ఎలాంటి దురభిప్రాయమైనా సరే అవన్నీ మారిపోయి పాజిటివ్గా వాళ్ళ మైండ్ కూడా మీ వైపు ప్రసరింపే ఆలోచనల యొక్క ప్రసరణ జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ పాజిటివే ఇక్కడ పాజిటివే. మనకి మన తత్వశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఏమని చెప్తారంటే, ఇక్కడ ఏదైతుందో అక్కడ అదే ఉంది. ఓకేనా, అంటే మీ ఆలోచనలు ఇక్కడ ఎలా సాగుతాయో అక్కడ కూడా 80 వారి లోపల కూడా అలాగే సాగుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి మీరు మంచిగా ఆలోచిస్తే ఏమవుతుంది, అక్కడ అంతా మంచిగా మారిపోతుంది. మీరు వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తే ఏమవుతుంది, అక్కడంతా చెడుగా మారిపోతుంది. కాబట్టి మెల్లిగా మీ యొక్క నెగటివ్ ఆలోచనలు ఏవైతున్నాయో వాటికి ఆపోజిట్లో ఒక్కొక్క అఫిర్మేషన్ చేసుకుంటూ ప్రతిసారి మీకు ఏదైతే మీకు బాధ పెడుతుంది, మీకు ఏదైతే ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మీరు రోజు ఆఫీస్కి వెళ్తున్నారు, ఒక పాయింట్ దగ్గర మనకు చెకింగ్ ఉంది, ఖచ్చితంగా మీ అందరూ వెహికల్స్ ఆపుతున్నారు, మీ వెహికల్ కూడా ఆపుతున్నారు, మీకు రోజు ఒక రిస్క్ అనిపిస్తుంది. అంటే వేరే రూట్లో పోవాలంటే చాలా లాంగ్ అది, ఇలాగే పోవాలి, ఇదేంటారు ప్రతిరోజు ఆపుతున్నాడే అని చెప్పేసి. ఓకేనా, తెలిసినా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు చెప్పండి మనస్ఫూర్తిగా, నాకు అన్నీ సరిగ్గా జరిగినందుకు ఓకేనా, నాకు అన్నీ అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఈసారి ఏమైంది, వాళ్ళు ఆపినా సరే ఏం చెక్ చేయకుండా ఒకసారి చూసే మొహం చూసి పంపించేయడం జరుగుతుంది. ఓకేనా, లేదంటే ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే అది కూడా
దాన్ని క్షమించేసి వదిలిపెట్టేసి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇలా మీకు మీరుగానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు సరి చేసుకోవడం అనేది మెల్లిమెల్లిగా మీ యొక్క పదాలతో మార్చుకోండి. ఎందుకంటే మననం ఇది మంత్ర అన్నారు. మీరు ఏదైతే పదే పదే చెప్తారో అది మంత్రంగా మారిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే పాజిటివ్ వర్డ్స్ అంటాం. ఇంకా కొత్త ఏం లేదు. పాజిటివ్ వర్డ్స్ అంటే ఏదో కాదు, మంత్రాలు అంటే ఏదో కాదు. మీరు ఏదైతే చెప్తారో అదే మంత్రంగా మారిపోతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా మీ జీవితాన్ని మననేతి మంత్రంగా మీరు వీలైనంత పాజిటివ్ వైపు మార్చండి. అలాగే పాజిటివ్ వైపు ముందుకెళ్ళండి. అలాగే పాజిటివ్గానే డబ్బు సంపాదించండి, పాజిటివ్గానే ఖర్చు పెట్టండి, చాలా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.